మొత్తం నక్షి వర్క్ బుట్ట బుట్టలో నక్షి వర్క్ ఓకే మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంది మ్యాట్ ఫినిషింగ్ లో నక్షి వర్క్ ఓకే మొత్తం కెంపు స్టోన్ వస్తాయి అన్నమాట కెంపుల్ స్టోన్ కెంపు పచ్చలు వస్తాయి చాలా హెవీగా కనిపిస్తున్నాయి చూడడానికి అయితే వెయిట్ ఉంటాయా బాగా కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి కొన్ని వెయిట్ ఉంటాయి ఎందుకంటే అందరూ వెయిట్ అనేది కొంచెం బేర్ చేయలేరు కొంతమంది మోడల్ బట్టి వెయిట్ వెయిట్ వస్తుంది ఓకే దీంట్లో కూడా లక్ష్మీదేవి వస్తుంది మీకు మనం డీప్ గా అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవి విత్ కొంచెం డిజైన్ వర్క్ వచ్చినట్టు ఉంది మొత్తం పీకాక్స్ డిజైన్ వస్తుంది పీకాక్ డిజైన్ ఓకే ఇది ఎంత వస్తుందో కాస్ట్ 1500 అట్లా ఉంటుంది 1500 10% డిస్కౌంట్ ఓకే ఇది వచ్చేసి మొత్తం సీజెడ్ లో వస్తుంది అన్నమాట మీరు రిసెప్షన్ అట్లాంటి వాటికి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్లెయిన్ సారీస్ కట్టుకొని హెవీ బుట్టాస్ పెట్టుకుంటున్నారు సో అలాంటి వాటికి బాగా యూస్ అవుతాయేమో ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మీరు నెక్స్ట్ సెట్ ఏం వేసుకోకపోయినా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మీరు లాంగ్ ఫ్రాక్స్ లెహంగా అట్లాంటి వాటికి కూడా బాగుంటాయి బాగుంటాయి అన్ని డ్రెస్సెస్ మీదకి మీకు మొత్తం వచ్చేసి రూబీ స్టోన్ సీజెడ్ వస్తుంది మొత్తం గోల్డ్ పాలిషింగ్ మొత్తం బ్యాక్ మొత్తం ఇది వచ్చేసి 1450 అట్లా ఉంది సేమ్ 10% డిస్కౌంట్ మనకి షాప్ లో హోల్సేల్ ప్రైసెస్ లో అవైలబిలిటీ లో ఉంటాయా అన్ని అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి ఇవి కూడా మ్యాట్ లో హెవీ బుట్టలు అన్నమాట ఇది వచ్చేసి మొత్తం లక్ష్మీదేవి గుట్ట పూసలు వస్తుంది మీకు కొంచెం యాంటిక్ ఫినిషింగ్ మొత్తం ఇది గుట్ట పూసలు లక్ష్మీదేవి మొత్తం మీకు ఇప్పుడు మనం గుట్ట పూసలు సెట్ తీసుకుని ఇది సెపరేట్ గా తీసుకున్నా మ్యాచ్ చేసేయచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ లో వాటికి చిన్నగా ఉన్నాయి కొంచెం హెవీగా కావాలి అనుకుంటున్నా ఇవి ప్రిఫర్ చేసేయచ్చా సేమ్ మ్యాట్ లోనే ఇది వచ్చేసి సీజెడ్ స్టోన్ మొత్తం మీకు ఓకే చూసారు చాలా హెవీగా వస్తుంది మొత్తం సీజెడ్ స్టోన్ చాలా లాంగ్ ఉన్నాయి బుట్టలు కూడా షార్ట్ రాకుండా చాలా లాంగ్ ఉంది రెగ్యులర్ గా ఏంటంటే స్టడ్ దాని కింద బుట్ట వస్తుంది మిడిల్ లో ఏంటంటే లాకెట్ టైప్ వచ్చి మళ్ళీ హెవీగా వచ్చింది అన్నమాట చాలా హెవీగా ఉంది మనం రిసెప్షన్ కి ఎవరైతే బ్రైడల్స్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి వీటి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది 1750 1500 అట్లా ఉంటుంది సేమ్ డిస్కౌంట్ డిస్కౌంట్ మనం ఇప్పటి వరకు మ్యాట్ చూసాం కదా ఇది వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ అన్నమాట రూబీ ఎమరాల్ ఇది మొత్తం గోల్డ్ పాలిషింగ్ కింద మొత్తం గోల్డ్ బీట్స్ వస్తాయి అన్నమాట మీకు మొత్తం ఇప్పుడు చిన్న వాటి ఇంతకుముందు పెద్ద వాటిలో గోల్డ్ బాల్స్ చూసాము ఇప్పుడు చిన్న వాటిలో ఇది వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ లో గోల్డ్ బీట్స్ మొత్తం మీకు రూబీ ఎమరాల్ మీకు గోల్డ్ సెట్స్ పెట్టుకున్నా బాగుంటుంది ఇది మ్యాచింగ్ కింద ఇది వచ్చేసి చాన్బాలి మీరు చూసారు కదా ఈ మొత్తం మోనాలీసా బీట్స్ వస్తాయి అన్నమాట మీకు రెడ్ లో కింద వచ్చేసి గుట్ట పూసలు మీకు మల్టీ కాంబినేషన్ రూబీ ఎమరాల్తో వస్తుంది కింద మొత్తం గుట్ట పూసలు వస్తాయి మీకు ఇది చూసారా డిఫరెంట్ మీకు మొత్తం అవును చాన్బారీలో లోపల గుట్ట వస్తుంది గుట్ట పూసల్లో కమ్మలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి ఇలాంటి మోడల్స్ లో సో ఉన్నవి కూడా డబుల్ డిజైన్ వచ్చింటాయి ఒక బుట్ట కింద మళ్ళీ చాన్బారీ మోడల్ వీటి ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్ని 1350 1250 మోడల్ బట్టి ప్రైస్ బట్టి మారుతూ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి చాన్బాలిలో 3 బుట్టాస్ మొత్తం మీకు అవును డిఫరెంట్ మొత్తం మీకు ఇప్పుడు ఈ రెగ్యులర్ ప్యాటర్న్ ఎక్కువ వాడుతున్నట్టున్నారు ఈ ప్యాటర్న్ ని అవును చాన్బాలిలో 3 బుట్టాస్ వచ్చాయి పర్ల్స్ మొత్తం కెంపు పచ్చలు వస్తాయి మొత్తం స్టోన్ మీకు కెంపు స్టోన్ మొత్తం మీకు ఇది మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట మీకు గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ మొత్తం ఓకే వెయిట్ ఉండవా వెయిట్ ఉండదండి లైట్ వెయిట్ వస్తుంది మీకు మొత్తం అది ఓకే నెక్స్ట్ మ్యాట్ లో ఇది ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ మొత్తం కెంపు స్టోన్స్ పర్ల్స్ వస్తాయి మొత్తం కింద మీకు మీకు లోపల వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవి వస్తుంది అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి దాని ఏమంటారు ప్యారెట్స్ కి పెడతారు కదా గుహలు అంటారు కదా అలాగా పంజరాలు అంటారు కదా అలా టైప్ లో పంజరాల టైప్ లో కమ్మల్ని ఇది ఫస్ట్ టైం చూడడం నేను కెంపు స్టోన్స్ మిడిల్ లో లక్ష్మీదేవి వస్తుంది ఓకే లోపల లక్ష్మీదేవి ఇది వెయిట్ ఉండదా బాగా హెవీ వెయిట్ ఉంటదేమో వెయిట్ ఏం లేదు చూడడానికి వెయిట్ ఉంటది అనిపిస్తుంది కానీ మ్యాట్ ఫినిషింగ్ చూడడానికి అలా కనిపిస్తుంది కానీ చాలా లెస్ వెయిట్ ఉంది అదే చాలా లెస్ వెయిట్ తో ఉంది బాగుంది ఇవి ఎంత పడుతాయండి సెట్ 1450 అట్లా ఉంటుంది 1450 ప్రైస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి చాన్బాలి బుట్ట ఇది మొత్తం కెంపు స్టోన్ అన్కట్ మోడల్ వస్తుంది ఇంతకు ముందు చిన్నవి చూసాం ఇప్పుడు ఇవి పెద్దవి అన్నమాట మీ చాన్బాలి కింద బుట్ట వస్తుంది ఇది మొత్తం అన్కట్ స్టోన్ కెంపు పచ్చలు వస్తాయి మీకు మొత్తం కొంచెం డిఫరెంట్ గా పార్టీ వేర్ టైప్ లెహంగా అట్లాంటి వాటికి బాగుంటాయి రోడియం పాలిష్ మీకు మొత్తం ఇది మీకు మొత్తం ఎమరాల్ స్టోన్ ఇది మొత్తం సీజెట్ స్టోన్ మొత్తం ట్యూబ్లైట్ కటింగ్ వస్తుంది మీకు ముడి ట్యూబ్లైట్ కటింగ్ ట్యూబ్లైట్ కటింగ్ వస్తుంది సీజెట్ మొత్తం స్టోన్ మీకు ఇది మీరు లెహంగా పార్టీ వేర్ గా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జీజే పాలిషింగ్ అండి ఇది మీకు అందరికి తెలుసు ఇది సీజెడ్ మొత్తం స్టోన్ రూబీ వస్తుంది మీకు మిడిల్లో కూడా పికాక్ డిజైన్ వచ్చి మొత్తం సీజెడ్ స్టోన్
ఫ్రంట్ వచ్చి రోడియం పాలిష్, బ్యాక్ గోల్డ్ పాలిషింగ్ వస్తుందంట. డబుల్ వర్క్, డబుల్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి జీజే పాలిషింగ్ అంటారు. జీజే పాలిష్, జీజే పాలిషింగ్. సేమ్ మీకు దాంట్లోనే చాందబాలి బుట్ట ఇది. మీకు మొత్తం ఇది వర్క్ చూడండి, మొత్తం ఫుల్ వస్తుంది అన్నట్టు. కొన్ని బుట్టలకి ఏంటంటే సగం వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం సీజన్ హెవీ వర్క్ లాగా, హెవీ వర్క్ వస్తుంది. బ్యాక్ కూడా వస్తుంది అన్నమాట మీకు స్టోన్ మొత్తం. మీకు కింద మొత్తం పర్ల్స్ వస్తాయి. ఇవి కూడా బుట్టలో బుట్ట, బుట్టలో బుట్ట వస్తుంది. డబుల్ బుట్ట లాగా కొంచెం డిజైన్ వచ్చి లెంత్ కూడా బాగా వస్తుంది అనమాట. చాలా లెంత్ ఉన్నాయి కమ్మలు చూస్తే. పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది. రిసెప్షన్ అట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. మీరు శారీని బట్టి మార్చ్ చేసుకుని నైట్ వేర్ పార్టీస్కి ఏమైనా ఉన్నప్పుడు చాలా బాగా చాలా బాగా సూట్ అవుతుంది. ఇవి వీటి కాస్ట్ రేంజ్ ఎలా ఉంటుంది? 1650 అట్లా ఉంటుంది. సేమ్ 10% డిస్కౌంట్. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.